ఈ జగన్మోహన్ రెడ్డిని చూస్తే తానే పేదల మనిషిని షో చేస్తాడు. తాను వచ్చినాకనే సమక్షేమం వచ్చిందని ఎక్కడికక్కడ షో మాస్టరు అబద్ధాలని చెప్తాడు. ఏదో ఈయన పుడితేనే, ఈయన పుట్టక మునుపు ఎన్టీ రామారావు గారు 35 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చింది, 83-84లోనే తీసుకొచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్క 2 రూపాయల కేజీ బియ్యం 82లో తెచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. నేను 2000 రూపాయలు పెన్షన్ చేసి కష్టాలున్న పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని 10 రెట్లు పెంచిన పార్టీ, 10 రెట్లు పెంచిన వ్యక్తి నేనే. జొన్నలు ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కిలో గోధుమ పిండి 16 రూపాయలకే ఇచ్చాం, అది ఇస్తున్నాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పండుగల సమయంలో పేదవాళ్ళకి సంక్రాంతి కానుక ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సన్న బియ్యం చెప్పి మోసం చేసిన సన్నాసి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? సన్న బియ్యం వస్తా ఉందా, వచ్చే అవకాశం ఉందా? ఈయన టైం అయిపోయిందా లేదా? మోసం చేసిన సన్నాసి అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి.